ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న కీలక అంశాల్లో కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి కూడా ఉంది. వీళ్ళు సీక్రెట్ గా ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసి మళ్లీ అంతే సీక్రెట్ గా రాష్ట్రానికి రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులను కూడా కలిసి వచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో రఘుపతి ఒక్కరే కిషన్ రెడ్డిని కలవడంలో అంతర్యం ఏమిటనే చర్చ సాగుతోంది. నిజంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశం మాట్లాడడానికే వెళ్లి ఉంటే అక్కడే ఉన్న ఎంపీలను కూడా తీసుకువెళ్లాలి కదా అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రిని కలిసిన విషయం కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. కిషన్ రెడ్డి పిఆర్ టీమ్ ఫోటోను రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. లేదంటే ఈ సీక్రెట్ గానే ఉండేది. ఈయన మాత్రమే కాకుండా మరికొందరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ మధ్య మంత్రి బోత్స కూడా ఇలాగే ఢిల్లీ వెళ్లి కలవాల్సిన వారందరినీ కలిసి వస్తున్నట్లుగా చెప్తున్నారు. మీడియా కూడా తెలియకుండా వెళ్లి రావాల్సిన అవసరం ఏంటన్నది ఇక్కడ చర్చ. వైసీపీలోనూ ఈ తరహా చర్చ సాగుతుందని అంటున్నారు. మరి ఇలా వీళ్ళందరూ సీక్రెట్ గా వెళ్లి బీజేపీ నేతలను కలిసి రావడంలో అంతరం ఏంటనే ప్రశ్న అయితే వస్తుంది. పార్టీ అధిష్టానానికి తెలిసి వెళ్తున్నారా, సొంతంగానే వెళ్లి వస్తున్నారా అన్నది మరో డౌట్. బీజేపీ లీడర్లను కలవాల్సి వస్తే పార్టీ ఎంపీలతోనే వెళ్లి కలవాలని వైసీపీ హైకమాండ్ మొదట్లో నేతలను నిర్దేశించింది. మరి అది అమలవుతుందా అనే సందేహం కూడా ఉంది. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగితే సరే, లేదంటే మాత్రం లెక్కలు మారిపోవడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు కార్మిక పోరాటం కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజు రేపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించిన విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు వేలాది కార్మికులతో కలిసి ఢిల్లీ చేరుకుని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జంతర మంతర వద్ద 2 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తమ గడాన్ని చట్ట సభ్యులకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఢిల్లీలో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏపీ నుండి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. న్యూ రైల్వే స్టేషన్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు 2.5 గంటల పాటు వారిని నిర్బంధించారు. అంతేకాదు, ఆందోళన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎవరూ హోటల్ గదులు అద్దెకు ఇవ్వకూడదని స్థానిక హోటల్స్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రైతులకు మద్దతుగా ఢిల్లీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర మంతర వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నా సరే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అన్యాయమంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయింపు జరిపి కేంద్రం సహకరిస్తే లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయాణిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంత్రి వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నా సరే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అన్యాయమంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు జరిపి కేంద్రం సహకరిస్తే లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ పయనిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనను కొనసాగిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ చేరుకున్న వేలాది కార్మికుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రానికి నిరసనల సెగ తగులుతోంది. అడుగడుగునా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు ఆటంకాలు కలిగిస్తున్న పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా ఆందోళన చేసి తీరుతామని అంటున్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనసు మార్చుకునే వరకు పోరుబాట వీడేది లేదని విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు తేల్చి చెప్తున్నారు.